ఎవరూ పట్టించుకోలేదు. సిఆర్డీఏ ఈ వేళానికి స్పందన కరువు. ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు వేళ నిర్వహించిన కేవలం ముగ్గురంటే ముగ్గురే ముందుకొచ్చారు. రాజధానిలోని మంగళగిరి మండలం నవలూరు అమరావతి టౌన్షిప్లోని ప్లాట్లను వేలం వేయడం ద్వారా భారీగా ఆదాయం వస్తుందని పెట్టుకుని అంచనాలు తలకిందులయ్యాయి. 300 కోట్లకు పైగా సమీకరించాలని సిఆర్డీఏ అధికారులు తలపోశారు, కానీ కనీస స్థాయిలో కూడా స్పందన కనిపించలేదు. టౌన్షిప్లోని ప్లాట్లను విక్రయించేందుకు ఈ ఏడాది మే నెలలో తొలి విడతగా ఇటీవల 29 ప్లాట్లకు ఈవేళ నిర్వహించింది. ఇందులో 200 చదరపు గజాల విస్తీర్ణం గల 23, మిగిలిన 6 ప్లాట్లు 1000 చదరపు గజాల విస్తీర్ణం నుంచి ఉన్నాయి. ఒక్కో చదరపు గజం ధరను 17800గా నిర్ణయించారు. 15 మంది వరకు ఆరాధీసినా కేవలం ఒక్కరే బిడ్డు దాఖలు చేశారు. భారీ ఎత్తున ప్రచారం చేసిన ఫలితం కనిపించలేదు. మొదటి విడతలో మిగిలిన 28 ఫ్లాట్లతో పాటు మరో 25 ప్లాట్లను 2 లాట్లో వేలానికి పెట్టారు. ఇందులో కేవలం 2 మాత్రమే బిడ్లు వేశారు. పెద్దగా ఫలితం కనిపించడం లేదని, మిగిలిన 324 ప్లాట్లను అన్నీ కలిపి ఒకేసారి ఈ వేలానికి వెళ్లారు. ఈ ప్రయత్నంలో సానుకూల ఫలితం రాలేదు. చాలా మామూలుగానే అన్నట్టు ఒకరు మాత్రమే బిడ్డు దాఖలు చేశారు. ఇక్కడ ఈ వార్త రాసినటువంటి ఈనాడు పాపం తెలియక ఒక తప్పు చేస్తుంది. ఇక్కడ ఈనాడుకి కానీ జ్యోతికి కానీ వీళ్ళందరికీ ఏం కావాలి, అమరావతిలో 1 కోట్ల రూపాయలు, అదేంటి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్, దానికి అదే డబ్బులు సంపాదించుకునే ప్రాజెక్ట్ అనేటువంటిది ఇప్పటిదాకా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ప్రభుత్వం కోర్టులకు వెళ్ళారు, అదిగో ఇక్కడ డెవలప్మెంట్ చేయాలి, అభివృద్ధికి సంబంధించింది చేయాలి, ఆపేస్తుంది ప్రభుత్వం అంటే ప్రభుత్వం నిధులు లేవు, దాంట్లో అక్కడ అమ్ముతున్నామంటే అమ్మద్దని కోర్టుకు వెళ్ళారు. ఒక ఎత్తు రెండు అమ్మకుండా మరి డెవలప్మెంట్ ఎట్ట చేస్తారు? అప్పుడు రాష్ట్రానికి వచ్చే నిధులు కాదు, రాష్ట్ర బడ్జెట్ డబ్బులంతా తీసుకెళ్ళి అక్కడే పొయ్యాలనే కదా వైసీపీ ప్రచారం చేస్తుంది, మేము అట్ట పొయ్యమనే కదా చేస్తుంది. అలా చేస్తున్నప్పుడు అట్టెందుకు అవసరం, అసలు అక్కడికక్కడే సంపాదించుకుంటుంది అమరావతి అని చెప్పుకుంటూ వచ్చారు. తీరా చూస్తే ఇక్కడ ప్రభుత్వం చెప్పాలనుకుంటోంది ఇదే, వాళ్ళు చెప్పాలనుకుంటున్న దాన్ని మనం హైలైట్ చేసి దాన్ని ప్రభుత్వానికి ఫేవర్గా చేస్తున్నాము ఈ వార్తతో అనేది అర్థం కావట్లేదు ఈనాడికి. ఇప్పుడు 17.5 వేల రూపాయలకి గజం అమ్ముతానంటేనే కొనేవాళ్ళు లేడు అక్కడ, మూడు సార్లు బిడ్లు వేసినా కూడా. అప్పుడు ఏమైనట్టు అంటే అక్కడ దానికి మార్కెట్ లేనట్టు. మార్కెట్ లేదు అన్నప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మరి నిధుల సమీకరణ అమరావతి రాజధాని డెవలప్మెంట్కి? అంటే డెవలప్ చేయాలి, డెవలప్ చేయాలంటే ఎంత కావాలి, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అప్పుడు అక్కడికి వస్తారు. 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటప్పుడు ఇంకా అక్కడికి వస్తే ఉపయోగం ఉంది? ఇప్పుడు ఈ రేట్లు పెరగాలి, రేట్లు పెరగడం కోసం 100 కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడి పెట్టాలి. అంటే 100 కోట్ల రూపాయలు అక్కడ పోసింటే ఏంటి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్టే కదా. ఈ విషయాన్ని రేపు పొద్దున మళ్ళీ రాబోయే రోజుల్లో వాళ్ళు బిల్లు తేవడానికో లేకపోతే కోర్టుకి అఫిడవిట్ వేయడానికో తెలివిగా చేస్తున్నది జగన్ సర్కార్. ఇదిగో వేలం వేసాం, ఇప్పుడు మనమే చెప్పాం కదా ఇంతకుముందు వేలాల్లో భారీగా వచ్చేసినాయి, అప్పట్లో 4 కోట్లకు అమ్ముడుపోయిందని, ఇప్పుడు గజం 17,800 అన్నా కూడా ఎవరు కొంటలేదు. అక్కడే ఇంకో వార్త రాసుకొచ్చారు, అది 15,000కి ఆ చుట్టుపక్కలు దొరుకుతోంది అన్నటువంటి. మరి 15,000 గజం అంటే మరి అమ్ముడుపోతుందంటే మరి ఇప్పటిదాకా 1 కోట్ల రూపాయలు 100 కోట్లు వచ్చేస్తే 1000 కోట్లు వచ్చేస్తే 2 లక్షల కోట్ల సంపద అని ఎట్లా చెప్పారు? అక్కడ అసలు లాజిక్ ప్రభుత్వం ఎవరి వేలుతో వాళ్ళకడ్డే పొడిపించాలని ప్రయత్నిస్తుంటే తెలియక పాపం ఆ ట్రాప్లో పడినట్టు కనబడుతుంది ఈనాడు. ఇది హైలైట్ చేయడం వలన వీళ్ళ ఇంటెన్షన్కి వీళ్ళే దెబ్బ కొట్టుకుంటున్నట్టు, అది అర్థం చేసుకుంటారు లేదా వాళ్ళ ఇష్టం. ఇకపోతే రెక్కీతో నా హత్యకు యత్నం, రఘురామ మీద కేసు, ఈ 2 వార్తలు కూడా కీలకమైనది. రఘురామ కృష్ణరాజుకి సంబంధించినటువంటిది. కేసీఆర్కి ఎంపీ రఘురామరాజు లేఖ రాశారు. ఇందులో ఒక కొత్త విచిత్రం ఏంటంటే ఏపీ పోలీసులకు సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మద్దతు. ఈయన ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళ మీద కంప్లైంట్లు, ఈయన ఇచ్చినటువంటి కంప్లైంట్లతో బైండింగ్లు తయారు చేసుకోవచ్చు అనమాట. ఎవరికి వాళ్ళని ప్రతి ఒక్కళ్ళు నాకు ఇట్ట చేయి అట్లా చేయి అంటారు, చేయకపోతే వాళ్ళందరూ అమ్ముడిపోయినట్టే వాళ్ళందరూ చేసినట్టు. చట్టబద్ధంగా ఉండేటువంటి వ్యవహారాలని కానిస్టేబుల్ని కొడతారు, ఆ కొట్టారన్నటువంటి వార్త పక్కకి వెళ్ళిపోతుంది. దాంట్లో రెక్కీతో ఇక్కడ చూడండి ఒకే వార్తకు సంబంధించి ఎట్లాంటి కవరేజ్ ఉంటుందో. రఘురామ కృష్ణరాజు హైలైట్ అవుతుంది, కానిస్టేబుల్ని కొట్టింది పక్కకి వెళ్ళిపోతుంది. రఘురామ కృష్ణరాజును కొట్టినటువంటి సందర్భానికి మనం రోజుల తరబడి రాసుకొచ్చాం, కానిస్టేబుల్ని ఆయనే కొట్టారన్నటువంటి వార్త మాత్రం సైడ్ లైన్ అయిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇది మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాన్సెప్ట్. ఎంఆర్ బౌల్డర్ హిల్స్లో తన నివాసం సమీపంలో పదే పదే రెక్కీలు చేయడం, తనపై కుటుంబ సభ్యులపై అత్యాత్మని బలంగా నమ్ముతున్నట్టు వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు తెలిపారు. ఈ మేరకు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు. 4 జూలై మా ఇంటి సమీపంలో రెక్కీ నిర్వహిస్తున్న 6 నాకు రక్షణగా ఉండి సిఆర్పీఎఫ్ సిబ్బంది గుర్తించారు. వాళ్ళని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఒక్కడు మాత్రమే దొరికారు. సిఆర్పీఎఫ్ సిబ్బంది ప్రశ్నిస్తే తాను ఏపీ ఇంటెలిజెన్స్కి చెందిన సుభాన్ అలీ భాష అని చెప్పారు. ఐడీ చూపలేదు, ఉన్నతాధికారులు వివరాలు చెప్పలేదు. చివరికి అతను గచ్చిబౌలి పోలీసులకు అప్పగించాం. గతంలోనూ మా ఇంటి సమీపంలోని 10 వాళ్ళు రెక్కీలు నిర్వహించారు. దీని మీద ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా గచ్చిబౌలి పోలీసు నుంచి స్పందన లేదు అని లేఖలో పేర్కొన్నారు. తరచూ చేస్తున్న రెక్కీలు తన ప్రాథమిక హక్కులు భంగం కలిగించడంతో పాటు ప్రశాంత జీవనానికి దూరం చేస్తున్నాయని రఘురామ్ వాపోయారు.
తనకు తన కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పుగా ఉన్నటువంటి ఏపీ పోలీసులకు సైబరాబాద్ కమిషనర్గా ఉన్నటువంటి స్టీఫెన్ రవీంద్ర మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. రెక్కీ కేసులను సాధారణ కేసులుగా పరిగణించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. రెక్కీ నిర్వహించిన వాళ్లతోనే తమపై కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాపోయారు స్టీఫెన్ రవీంద్ర కేసులో జోక్యం చేసుకుని సమస్య తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. స్టీఫెన్ రవీంద్రకు ఆంధ్ర పోలీసులతో ఉన్న సాన్నిహిత్యం తనకు తన కుటుంబ సభ్యుల మీద అత్యాత్నాలకు ఉన్న సంబంధాన్ని రుజువు చేస్తోందని పేర్కొన్నారు. ఈ విషయంలో వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని, తెలంగాణ శాంతి భద్రతను రక్షించాలని ఆయన సీఎం కేసీఆర్కి విజ్ఞప్తి చేశారు. రైలు భోగి దహనానికే కుట్ర పన్నారంటూ అల్లూరి సీతారామ విగ్రహావిష్కరణ కార్యక్రమం పాల్గొని తాను రైల్లో బయలుదేరిన విషయం తెలుసుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను ఉన్న రైలు భోగి దహనానికి కుట్ర పన్నారని తన పార్టీ మానసపుత్రిక లాంటి గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్లో రాశారని ఎంపీ రఘురామ ఆరోపించారు. ఢిల్లీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అదే రైల్లో మరో భోగిలో పయనించాల్సిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైలు దిగిపోయేలా సీఎం ఒత్తిడి చేసినట్టు ఆ కథనంలో రాశారని తెలిపారు. రైలు సత్తెనపల్లికి చేరుకోగానే భోగి తగలబెట్టేందుకు కుట్ర చేశారనేది నిజమని, కిషన్ రెడ్డిని ఆ రైలు నుంచి దిగిపోమని జగన్ ఒత్తిడి చేసినట్టు తనకు సమాచారం అందిందన్నారు. ఆ వెబ్సైట్ కథనం తప్పైతే దానిపై చర్యలు తీసుకోవాలని కోరారు. విజయసాయిరెడ్డి చేసిన దొంగ పనులకు జగన్మోహన్ రెడ్డికి ఆయన సతీమణి భారతిరెడ్డి గతంలోనే చెప్పానన్నారు. వాళ్ళిద్దరినీ ఏటు ఎలా బ్లాక్మెయిల్ చేసి రాజ్యసభ సభ్యత్వాన్ని దక్కించుకున్నారు, తనకంటే బాగా తెలిసిన వారు ఎవరు లేరన్నారు. ఆర్థిక నేరాల కేసులు అప్రూవర్గా మారిపోతానని వాళ్ళని విజయసాయిరెడ్డి బ్లాక్మెయిల్ చేశారని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర రెడ్డితో కలిసి తాను ఎన్నోసార్లు 2 పెగ్గులు మద్యాన్ని తాగానని, మద్యం తాగడం నేరం కాదని, హత్యలు చేయడం కుటుంబ సభ్యులు లేపేయడమే నేరమని రఘురామ వ్యాఖ్యానించారు. పెగ్గులు నమ్ముకుని రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలని చెప్పారు. ఆ విషయాన్ని తాను గతంలో పార్లమెంట్ ప్రశ్నిస్తే అనర్హత వేటు వేయాలని చెప్పిన వాళ్ళకి చెంపపెట్ల ప్రధానమంత్రి ప్రసంగం ఉందన్నారు. ఒకదానికి పొంతన లేని స్టేట్మెంట్లు దీని మొత్తాన్ని హైలైట్ చేసుకుని వస్తారు. రైలు భోగి ఇది కిషన్ రెడ్డి ఈయనకి చెప్పారు. గ్రేట్ ఆంధ్ర ఇదివరకు వైసీపీకి అనుకూలంగా ఉండేది, ఇప్పుడు ఇటు పక్కకి మారింది. ఈ మధ్యకాలంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి అనేక వెబ్సైట్లు, అనేక సోషల్ మీడియా ప్లాట్ఫారాలు ఇప్పుడు తెలుగుదేశానికి అనుకూలంగా మారుతున్నాయి. దానికి వీళ్ళు 5 బేసులు డబ్బులు ఇవ్వకపోవడం, ప్రభుత్వం వచ్చిన 3 ఏళ్ళైనా వీళ్ళ నుంచి ఏదో అండొస్తుందని ఆశించినటువంటి వాళ్ళు నిదానంగా ఇటు పక్కన వీళ్ళు డబ్బులు ఇస్తున్నారా లేకపోతే కనుక సహకరిస్తున్నారో తెలియదు, మారుతూ ఉన్నారు. దాంట్లో వచ్చిన దాన్ని బేస్ చేసుకుని దాంట్లో వెబ్సైట్లో కథనం అయితే గతంలో ఈయన మీద 100 కొద్ది కథనాలు రాసుకొచ్చారు. అప్పుడు కరెక్ట్ అయిందా? రైలు తగలబెట్టేద్దాం అనుకున్నారు, ఈయన భోగి తగలబెట్టి కిషన్ రెడ్డిని దించేసేశారు. కిషన్ రెడ్డి చెప్పారు ఆ మొక్క అంటే ఎవరిని పడితే వాళ్ళని లాగేస్తారు, ప్రధానమంత్రిని లాగేస్తారు, కిషన్ రెడ్డిని లాగేస్తారు. రెక్కీ అంట పోలీస్ కానిస్టేబుల్ని నిఘా పెడితే రెక్కీ అవుతుందా? కానిస్టేబుల్ వాకిట్లో ఉంటే రెక్కీ అవుతుందా? అంటే ఇప్పుడు ఈయన వెనకాల ఒక 10-12 మంది ఉంటారు, వాళ్ళందరూ కలిసి జగన్ మీద రెక్కీ చేస్తానట్ట. లేకపోతే కనుక నేను వాళ్ళని చంపబోయారు, కొట్టి చితక కొట్టారు, అతన్ని చంపబోయారని చెప్పి ఒప్పుకుంటామా? ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. అంతా దందా తానే చేస్తూ దబాయించి పడేసి వ్యవహారాన్ని నడుపుకెళ్తూ ఉన్నారు. అదిక ఆయన